ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది. అవును, ఇవి ఉన్నాయి కాబట్టి అది ఇవ్వరు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇంటికి ఓ పెన్షన్, చంద్రబాబు ఉన్నప్పుడు అదే గది చేసింది, జగన్ వచ్చాక కూడా అదే గది చేసింది. మరి ఇప్పుడు పెన్షన్ ఉన్నప్పుడు ఇది ఇచ్చేటప్పుడు అది ఇవ్వడు కదా. బేసిక్ గా ఆ పథకాలు ఇవ్వడగాక ఇది అది ఎట్టా కుదురుద్ది. కాబట్టి అది ఒక్క కోణం. కానీ ఇక్కడ 1840 ఇంటి మొత్తానికి ఒకళ్ళకి వస్తుంది కదా, అక్కడ ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమంది ఉంటాడు. తల్లి కూతురు ఉంటే తల్లి కూతురు అంటున్నాడు, లేదా తల్లి మనవరాలు కూడా ఉంటే ముగ్గురికి వస్తుంది, అంతే కదా. మరి అప్పుడు అంతమందికి ఇస్తావా అని అడగగలుగుతుందా వైసీపీ? ఇక్కడ నిర్మాణాత్మక చర్చలు లేవు. మీడియా కూడా ఇదివరకటి రోజుల్లో ఎలక్షన్స్ అప్పుడు నాబోటోళ్ళం ఫీల్డ్లో కూర్చుని అడిగిన ప్రశ్నలు ఇవే. ఈవెన్ చంద్రబాబు గారు 2014 అప్పుడు జగన్ ఇచ్చిన హామీలు అది కానీ, ఉచిత విద్యుత్ 9 గంటలు అన్నాయి కానీ, ఇవన్నీ అడిగాము. ఎట్లా కుదురుతుంది ఈ బడ్జెట్లో, మీకు ఎలా సాధ్యం అవుతుంది, మన బడ్జెట్ ఎంత, ఇదెంత, ఇవన్నీ. చంద్రబాబు గారు నా అభివృద్ధి నా దాని పేరు ఏంటిది సంపాదించే లక్షణం బాగుంది, సంపద సృష్టి అనే పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళేవాడు. అది జనానికి వదిలేస్తాం మనం, మనం జస్ట్ అడగటమే. ఇప్పుడు అడిగేవాడు ఎవడు, ఒక్క జర్నలిస్ట్ అని ఉన్నాడా? ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నటువంటి వాటికి 100 కోట్ల అవసరం. నేను మొన్నటి నుంచి చెప్తానే, ఇప్పుడు 130,000 చేశాడు జగన్. ఇతను ఈయన చెప్పిందే.